చైనా ఉత్పత్తులను నిషేధించాలని మన దేశం నుంచి ఒక్క పైసా కూడా చైనాకు వెళ్లకుండా నిలువరించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి పైడికొన్నల మారికేలారావు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని పార్టీ కార్యాలయంలో ఇటీవలే చైనా దాడిలో మరణించిన అమర జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో చైనా వ్యతిరేక శక్తులకు భారతదేశ నాయకత్వం వహించడం ఖాయమన్నారు. ఆర్థికంగాను భౌతికంగా చైనా చిన్న భిన్నమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఉచితంగా వారితో కలయబడి ప్రాణాలను కోల్పోయి దేశ సరిహద్దుని అంగుళం కూడా పోకుండా కాపాడిన అమరవీరులు ఏదైతే మన ప్రాంతానికే తెలంగాణ సూర్యాపేట చెందిన సంతోష్ బాబు ఇంకా మరి 19 మంది వారి వీర జవాన్ల వెనుక 130 కోట్ల మంది భారతీయులు ఉన్నారని వారంతా వారి కుటుంబాలకు బాసటగా ఉంటారన్నారు. చైనా నా ఆకృత్యానికి బలైన వీర జవాన్ల మరణ సమయంలో కూడా 42 మంది శత్రు సైనికులు హతమార్చాలని వారి పోరాట పటిమకు దేశం సలాం చేస్తున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఈతకోట తాతాజీ, మాజీ వైస్ చైర్మన్ గమిని సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మన దేశస్తు కాదు, మన దేశస్తుడు కాదు, వారికి చైనాకి విరోధం ఉంది. కానీ అక్కడ మెయిన్ మీడియాలో అత్యంత పెద్ద సర్క్యులేషన్ ఉంటుంది న్యూస్ పేపర్ డ్రాగన్ చూపించి సాక్షాత్ శ్రీరాముడు ఆ డ్రాగన్ మీద దాణం వేస్తున్నట్టు చూపించాడు. మన వైపు చూస్తే మన ఆంధ్రజ్యోతి మనలో సర్క్యులేషన్ ఉంటే తెలుగు న్యూస్ పేపర్ ఆంధ్రజ్యోతి మన సైనికులు బలహీనలు గాను చనిపోయిన వాళ్ళు గాను త్యాగం చేసినట్టుగా కాదు, త్యాగం చేసినట్టుగా చూపించాలంటే దాని యొక్క విధానం వేరుగా ఉంటుంది. త్యాగం చేశారని చూపించాలంటే ఎవరైతే చైనా జవాన్ చూపించాడో వాళ్ళు చూపించాల్సిన విధానం వేరుగా ఉంటుంది. కానీ చైనా వాళ్ళని చూపించిన విధానం ఎలా ఉందంటే చాలా బలమైనటువంటి శత్రువు, చాలా గొప్ప శత్రువు, వాటి చేతుల ఆయుధం కూడా ఉంది, వాడిని మనం ఎదిరించలేము అనేటువంటి ఒక కార్టూన్ చూసాం. ఆ ఇంటర్ప్రిటేషన్ మనం సరిగ్గా తెచ్చామా అంటే నిన్న ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఎడిటర్లోనే మనము యుద్ధం చేయలేము నిన్న చెప్పింది. మనం యుద్ధం చేయలేము, మనం అంతర్జాతీయంగా దౌత్యపరమైనటువంటి నీతితోటి చైనా మీద ఒత్తిడి చేయాలి కానీ మనం యుద్ధం చేయలేము, మన యుద్ధం చేస్తే నెహ్రూ లాంటి పరిస్థితి మనకు వస్తుంది అని చెప్పి సిగ్గు లేకుండా రాసినటువంటి నిన్న న్యూస్ పేపర్లో. నెహ్రూ లాంటి పరిస్థితి అంటే మనకు తెలిసిందే, మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. 2013 మేలో మోడీ గారు వచ్చారు. 2013 వింటర్ సమావేశాల్లో అప్పుడు రక్షణ మంత్రిగా ఉన్నటువంటి ఏకే ఆంటోనీ సరిహద్దులో చైనాలో చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక సభ్యులు అడిగినటువంటి ప్రశ్న, ఒక భాజపా సభ్యులు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తూ ఆయన ఏమంటే అన్నాడో చాలా సిగ్గుచేటైన విషయం. అది చెప్తుంది ఈ దేశంలో అంతర్గత శత్రువులు ఎవరు అనేది. రక్షణ మంత్రి అంటాడు మనము లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసీ ఎక్కడ దాకా ఉందో